ఆర్ నింటివి నేను నిరచ ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో మరియు రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలతో పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి సమైక్యాంధ్ర కట్ట వద్ద బహిరంగంగా సభను ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను తగలబెట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకుడు మాజీ జెడ్పీటీసీ మెంబర్ శ్రీరాములు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థం కొరకు అమరావతి నిర్మాణం జరుగుతుందని అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లకే లబ్ధి చేకూరేలా ఉందని తెలిపారు ఈ రోజు ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు మూడు రాజధానులను ఏర్పాటు చేసి ఈ విధంగా అన్ని ప్రాంతాలను సమానంగా చూసే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరైన నాయకుడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన గత చరిత్ర చూస్తే మనం సమైక్య రాష్ట్రం ఉన్నటువంటి మనం 50 సంవత్సరాలు మన రాయలసీమ సంపదతో సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిన తర్వాత ఈరోజు మనం ఒక బలమైనటువంటి రాష్ట్రాన్ని ఒక రాజధానిని కోల్పోవడం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ అదే తప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే అటువంటి పొరపాటు జరగకుండా ఉండాలని చెప్పి అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలని ప్రతి ప్రాంతం వెనుకబడినటువంటి జిల్లాలు కానీ వెనుకబడినటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ అవసరం అని చెప్పి భావించి ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఆలోచన చేసి పరిపాలన అనేటువంటిది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ప్రజలకందరికీ సౌకర్యం ఉండాలి ఈ యొక్క పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకొని మరి ఎంతో మనసుతో నిజంగా చెప్పాలంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి చంద్రబాబు నాయుడు కంటే ఇన్ని ఏళ్ళు అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు కంటే కూడా చిన్న వయస్కుడైనా మన ముఖ్యమంత్రి గారు చాలా దూరాలోచనతో ఒక మంచి ఆలోచనతో డోన్ నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా నిరసన కార్యక్రమాలు చెప్పడం జరిగింది కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అభివృద్ధి వికేంద్రీకరణకు
అడగడుగున అడ్డుపడుతూ మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉందో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలు బాగుండాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడగడుగున అడ్డుపడుతూ మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి ఆలోచనలకు ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి మరి ఆ అడ్డుపడేటువంటి తీరు ఈ రాష్ట్రానికి నష్టం జరగబోతుంది అన్ని ప్రాంతాల అభివృద్ధి కాకుండా కేవలం ఒక ప్రాంతానికి మద్దతు ఇస్తూ మరి అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు తీసుకోవడం అనేటువంటిది బాధ కలిగిస్తూ మరి అటువంటి నిర్ణయాలను తప్పుపడుతూ మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము ఉపయోగించి ఈ శాసన మండలి నుంచి అతని సెలెక్ట్ కమిటీకి రికమెండ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు. మరి అటువంటి వ్యక్తిని మీరు ఈ రోజు అంటే ఎందుకు చెప్పాడు? ఆయన కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2 9100888555.